మద్యపాన నిషేధం గురించి ఒకటి మాట్లాడారు. మద్యపాన నిషేధం గురించి ముందు సిగరెట్ల మీద ఎలాగైతే టీవీల్లో యాడ్స్ వచ్చావో, ఈవేళ మేము కాలేజీలో చదువుతున్న టైంలో మా క్లాస్ మొత్తం 80 మంది ఉంటే 80 కాల్చేవారు కాదేమో, మిగతా అందరూ సిగరెట్ కాల్చకపోతే అది ఏదో కొంచెం, ఎందుకంటే ప్రతి సినిమాలో హీరో కాల్చేవాడు, అందరూ కాల్చేవారు. ఈవేళ పిల్లలెవరూ సిగరెట్ కాల్చట్లే. కారణం సిగరెట్ వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటో ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నారు. అలాగే మీరు మద్యం మీద ఒక క్యాంపెయిన్ తీసుకోండి. ఆ నార్కోటిక్స్ మీద, మద్యం మీద మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీవీ ఛానల్స్ వాళ్ళందరినీ పిలవండి. మీకు ఒక రూపాయి గవర్నమెంట్ ఇవ్వదు కానీ మీరు ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఇంత టైం దీనికి ఇవ్వాలి. ప్రతి గంటకి కనీసం 1 నిమిషం ఈ యాడ్ చూపించాలి. ఈ మద్యం వల్ల వచ్చేటువంటి నష్టాలు, నార్కోటిక్స్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఇప్పుడు ఉన్నాయి. మనం యూట్యూబ్లోకి వెళ్తే ఒకటి చూస్తుంటే భయం వేసేస్తుంది. మనుషులు ఎలా అయిపోతారో, ఎలా పాడైపోతారో, ఎలా సైకిల్ మీద దెబ్బతీస్తుంది, ఎలా జీవోత్సవాలు అయిపోతారో 40 సెకండ్స్లో, 35 సెకండ్స్లో యాడ్స్ ఉన్నాయి. అలాంటి యాడ్స్ మనం ఫ్రీగా చూపించాలనేటువంటి పెట్టి ముందు పబ్లిక్ని తయారు చేయండి. ముందు లిక్కర్ కన్జంప్షన్ అనేది తగ్గేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత దీనికి ఎప్పుడో నాకు రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకముందే ఓసారి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన గుర్తుంది. అతను మద్యపానానికి పూర్తి వ్యతిరేకి. మద్యపాన నిషేధం అనేది అంచెలంచెలుగా తీసుకొస్తే తప్ప డెవలప్మెంట్ ఉండదు అనేటువంటి, డెవలప్మెంట్ అంటే స్టేట్ డెవలప్మెంట్ కాదు, స్టేట్లో ప్రజల డెవలప్మెంట్, వాడు ఎంత సంపాదించుకున్నా ప్రయోజనం ఉండదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది అతనికి. అందుకని ఈ ఆలోచన కూడా చేయమని ఆయనకి మనం చేస్తున్నాను. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.